शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरम् रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरमहः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्टवपुर्धराभ्याम नगेन्द्रकन्यावृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। श्री महाविष्णु వైకుంఠం లోపల ఏడు ద్వారాలు దాటుకుని బయటకు వచ్చాడు. స్వామి దర్శనానికి వెళ్ళాలంటే ఏడు ప్రాకారాలు దాటాలి, సప్త ప్రాకారాలు. అవే మన శరీరంలో సప్త ధాతువులు. అంటే మన సప్త ధాతువుల్ని జయిస్తే లోపల ఉన్న పరమాత్మను చూస్తాం. సప్త ధాతువుని ఎవడు జయిస్తాడు? అంత జయిస్తే ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? సరే, ఏమైతేనే స్వామివారు ఆ తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు, వీరికి దర్శనమిచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏడ్చారు. ఎందుకు ఏడ్చారో తెలిసిన మీకు వాటికి అర్థమయ్యే ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం వాళ్ళని పిలిచి లోపలికి కూర్చోబెట్టాలి, అంతే కదా. కానీ అలా కూర్చోబెట్టకుండా మనమే తలుపు తీసుకుని బయటకు వచ్చి బయట గడప దగ్గర నిలబెట్టి మాట్లాడడం అంటే అర్థం ఏమిటి? వాళ్ళు మన ఇంటిలోకి రావడం మనకి ఇష్టము లేదు అని. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలోకి సప్త ప్రాకారాలు దాటి రోజు లోపలికి వెళ్ళి అర్హతున్న వీళ్ళు ఈ పూట విష్ణువే బయటికి రాగానే మనం తొందరపడి ఈ భటుల్ని చెప్పించాం, దానివల్ల విష్ణువు మన తపశ్శక్తి తగ్గిపోయిందని గ్రహించి లోపలికి రానివ్వకుండా తానే బయటకు వచ్చాడని అర్థమైంది. వెంటనే వాళ్ళు కాళ్ళు పట్టుకుని, స్వామి వాడేదో పొరపాటున మమ్మల్ని లోపలికి పడకుండా ఆపారనుకోండి, మేము కూడా కోపగించకుండా శాంతంతో ఉండవలసింది, తొందరపడి చెప్పించాం, కర్మగాలింది మాకు కూడా, శాపం పెట్టడం వల్ల మా శక్తి తగ్గింది, శక్తి తగ్గింది కాబట్టి నువ్వు లోపలికి రాకుండా నువ్వే బయటకు వచ్చావు, మాకు వైకుంఠ ప్రవేశ అర్హత పోయిందంటే బెంగ పెట్టుకోకండి, భూలోకంలో ఏడు కొండలను వస్తాయి భవిష్యత్తులో, అక్కడికి వెళ్ళి కొంతకాలం పుష్కరిణిలో స్నానం చేసి జపం చేస్తే మీకు మళ్ళీ వైకుంఠ ప్రవేశ అర్హత వస్తుంది, మీరు పెట్టిన శాపం వీళ్ళు అనుభవించవలసింది. వెంకటాచల మహాత్ములో చెప్పారు, సనక సనందనాథులు కూడా పుష్కరిణిలో స్నానం చేసి మళ్ళీ వైకుంఠానికి వచ్చి వరాహస్వామిని సేవించాకే వైకుంఠ ప్రవేశ అర్హత వచ్చింది వారికి. కాబట్టి తొందరపడిప్పుడు కోపంతో శాపాలు పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది. క్రోధమ తపముంజరచుండు క్రోధమాణి మాదులైన గుణముల బాకున్ క్రోధమ సకలంబునకున్ బాధియగున్ క్రోధిగా తపస్సుకి దన్నే అంటాడు నన్నయ్య గారు ఆదిపురంలో. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధుల్ని నాశనం చేస్తుంది, సర్వనాశనానికి మూల కారణం కోపం. కాబట్టి తపస్సు చేసే జ్ఞానులెవరూ క్రోధమును తొందరపడి పొందకూడదు, కోపం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి అని చెప్పి ఎవడైనా ఒక రెండు సార్లు మిమ్మల్ని విసిగిస్తే మూడు సరే ఎన్నిసార్లు అడుగుతావు అని కోపగించకండి. ఆ కోపమే అప్పటి వరకు ఉన్న మనలో ఉన్న శక్తుల్ని పాడు చేస్తుంది. దాంతో వాళ్ళు ఆ క్రోధాన్ని జయించడానికి మళ్ళీ భూలోకానికి వెళ్ళారు. ఇప్పుడు విష్ణు ఏమన్నాడు, మీలాంటి మహాత్ములకు అపచారం చేశారు వీళ్ళు, దానివల్ల మీ శాపాన్ని వీళ్ళు అనుభవించక తప్పదు, మీ శాపాన్ని వీళ్ళకి మార్పు చేస్తున్నాను అని, ఓయి జైవిజీలారా, నా భక్తులు పరమసాధువులు బ్రహ్మజ్ఞానులు అయిన సనక సనందనాథులు పెట్టిన శాపం మీరు అనుభవించక తప్పదు, మీరు మూడు జన్మలు ఎత్తుతారు భూమి మీద, మొదటి జన్మలో దితికి, కశ్యప ప్రజాపతికి, ఆ కశ్యపుడికి, ఈ కశ్యపుడికి కాదు, అంచేత కశ్యప ప్రజాపతికి మీరు హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అనే పేరుతో కొడుకులుగా పుడతారు. ఆ తర్వాత మీకోసం నేను కూడా తప్పక కర్మగారి అవతారాలు ఎత్తి మిమ్మల్ని వధిస్తాను, మీరు తిరిగి మళ్ళీ వైకుంఠానికి వస్తారు. రెండవ జన్మలో కైకసి విశ్రవసులకు రావణ కుంభకర్ణులుగా పుడతారు, అప్పుడు రామావతారంలో మిమ్మల్ని సంహరిస్తాను.
మూడవ జన్మలో మళ్ళీ ద్వాపర యుగంలో సాత్వతికి దమఘోషుడికి వరుసగా శిశుపాలుడు దంతవక్త్రుడు అనే పేరుతో పడతారు. కృష్ణావతారంతో సంహరిస్తాను, దాంతో మీకు శాప విముక్తి అవుతుంది అన్నాడే. దీన్ని ఎవరో కానీ ఆరు జన్మల్లో భక్తితో మూడు జన్మల్లో వైరంతో వస్తావా అని అడిగాడని అంటారు. అదొట్టి అబద్ధం కథ. అసలు ఆ కథ ఏ పురాణంలో లేదు. కథలకేముంది, కల్పించి పారేసేవాళ్ళు సినిమా వాళ్ళు చాలామంది నాటకాల వాళ్ళు కల్పిస్తారు. ప్రామాణికత లేని, ప్రామాణ్యం లేని కథలతో వెళ్ళకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రామాణికంగా ఏదో ఒక పురాణంలో ఎక్కడో తోట ఉండాలి. విష్ణువే స్వయంగా మీరు మూడు జన్మలు ఎత్తండి అని చెప్పేశాడు. అదిగో వాళ్ళు రెండవ జన్మలో కైకసీ పుత్రులయ్యారు. అందులో రావణాసురుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఆ రోజులలో వాడు పెడుతున్న బాధలకు లోకాలన్నీ హడిలిపోయాయిట. ఓ అయి బాపోయి, అసలు స్త్రీలను బతకనిచ్చాడు కదండి వాడు ఆ రోజుల్లో. రంభ ఒక రోజున నలకోబరుడి దగ్గరికి వెడుతోంది. నలకోబరుడు అంటే కుబేరుడి కొడుకు, కుబేరుడు అంటే రావణాసురుడికి అన్న, అంటే అన్నగారి కొడుకుని పెళ్లి చేసుకుంది రంభ. కాబట్టి రావణాసురుడికి కోడలు అవుతుంది. కోడలు అంటే కూతురుతో సమానం కదా. రంభ ఒక రోజున నలకోబరుడి దగ్గరికి తెల్లని బట్టలు కట్టుకుని, మల్లె పువ్వులు పెట్టుకుని, జుట్టు విరబోసుకుని, అందుకే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని రాత్రిపూట తిరగకూడదన్నారు. సరే, ఆ రోజుల్లో అలా అనేవారులేండి. అంచేత రంభ అలాగే జుట్టు విరబోసుకుని బయలుదేరింది. ఆ బయలుదేరుతున్న తిన్నగా ఉండొచ్చు కదా పోని, ఆవిడ కూడా కొన్ని తప్పులు చేసింది. రావణాసురుడికి కొంచెం కామాన్ని రేకెత్తించే పనులు చేసిందిట. అక్కడ చెప్పారు ఇందులో నృత్యం గీతం ఈ రెండింటితో వెళ్ళిందిట దారిలో ప్రయాణం. అంటే పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ డ్యాన్స్ కూడా కొంచెం విచిత్ర నృత్యం. అంటే ఇప్పటి వాళ్ళు చేస్తున్నారు కదా బాహు, వీళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత పుణ్యం. అంచేత ఒళ్ళు దాచుకోకుండా పని చేయమని చెప్పారట మన పెద్దలు ఎవరు. ఒరే ఒళ్ళు దాచుకోకరే, ఈ వయస్సులో హాయిగా సంపాదించుకోరు అన్నారట. నిజంగా ఒళ్ళు దాచుకునే వాళ్ళు వాళ్ళు ఒక్కళ్ళే. ఏదో బెత్తడి గొడ్లు కట్టుకుంటున్నారు, అవి కూడా కట్టుకోకపోతే సంసార వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. సరే ఏం చేస్తాం, ఈవిడ అలా కాకపోయినా మొత్తం మీద నృత్య గీతాలతో వెళ్ళింది. సరసాల జవరాలను, సరసాల జవరాలను సంతటి చేసే వారాంగనలందున, సరసాల జవరాలను. ఆవిడ అన్న శ్లోకం వింటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. భోగశ్చ మోక్షశ్చ మమ శరీరే స్థితేము అని. భోగం మోక్షం బయట ఎక్కడో లేవు, నాలోనే ఉన్నాయంది. అంటే నేను మీకు భోగం మోక్షం రెండూ ఇవ్వగలను. అంటే అహంకారం, ఎవడైనా చచ్చాక యజ్ఞాలు చేసేది నా కోసమేరా, స్వర్గసుఖాలంటే నేనే కదా అంది. అంటే కొంత తప్పు ఆవిడలో కూడా ఉంది. దాన్నే చాలా అందంగా మహానుభావుడు ఆ భోగము మోక్షము నాలోనే ఉన్న యోగము అని చెప్పిన దాన్ని, మగువల్ల వల్లని మునియైనా నగుమొగమును గన్ని చేసాతడా, భోగము యోగము యాగములన్నీ, భోగము యోగము యాగములన్నీ నాభిగి కౌగిలి సుఖములకేగా, సరసాల జవరాలను. ఈ భోగం, ఈ యోగం, ఈ యాగం ఇవన్నీ నా కౌగిలిలో సుఖాలు పొందడానికే కదా మానవులారా చేస్తున్నారు అనుకుంటూ, ఎవరూ లేరు ఆకాశ మార్గం కదా అని స్వేచ్ఛగా పోయిందిట. ఆ సమయంలో ఆవిడ అభిసారిక అన్నాడు కంకంటి పాపరాజు గారు. విరహముతో వేగిపోతున్న స్త్రీ వలె ఉన్నది అని. అసలు ఉత్తర రామాయణంలో ఇంకా బాగా రాశారండి. రామాయణంలో వాల్మీకి ఉత్తరకాండలో ఈ ఘట్టాన్ని అపూర్వంగా రాస్తే కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో అద్భుతంగా వర్ణించారు. ఇంకా నువ్వా నేనానని తిక్కన నిర్వచన ఉత్తర రామాయణం ఇంకంతా ఇంత కాదు. ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు చెప్తున్నారు కదా. మనం ఇవన్నీ కాన్పూర్ దగ్గర బిటూరులో చెప్పుకుందాం అసలు వాల్మీకి ఆశ్రమంలో. ఇక్కడ ప్రాస్తావికంగా కొంతవరకే చెబుతాడు శివపురాణం కనుక. ఇక్కడ మనకి రామేశ్వర జ్యోతిర్లింగ మహిమ కనుక అద్భుతమైన ఘట్టాలు రాశారు అక్కడనమాట. ఆహా మహానుభావులరా, మీకు ఏమిస్తే రుణం తీరుతుంది మీ కవిత్వానికి అనిపించింది నాకు. అక్కడ వాళ్ళు ఎవ్వరి దగ్గర డబ్బు కోసం ఆశించాలి. ఆ తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం రాశాడంటే అది రాముడికి అంకితం ఇచ్చాడు. భారతం రాశాడంటే హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు. ఇప్పటికి మళ్ళీ అడ్డమైన వాడికి అంకితం ఇచ్చి డబ్బులు ఇచ్చుకోలేదు ఆయన. డబ్బు కోసం కవిత్వం రాయలేదు ఆ పుణ్యాత్ములు. కంకంటి పాపరాజు గారు కూడా అంతే, నా రామచంద్ర ప్రభువుకి అంకితం ఇస్తున్నానన్నాడు ఆయన అంతే. ఎక్కువ మంది మహానుభావులు భగవంతుడిని ధ్యానించి భగవంతునికి అర్పించి రాశారు కావ్యాలు.
ఈవిడు వెడుతూ ఉంటే వీడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నేను చెప్పే పద్యం తిక్కన గారి పద్యం అన్నమాట. నెలత ఇటువంటి నీ రూపు నీదు వన్నె చిన్నెలన్నీయు దొరకునే సామాన్య కాముకునకు బహుతపంబులనొనరిల్చి బడయకున్నా. ఓ సుందరి, ఎంత అందమైన రూపం, ఏమి నృత్యం, ఏమి పాట, ఇటువంటి నీ సొగసు వయ్యలు వగలు ఇవి ఎంతో తపస్సు చేసిన వాడికి తప్ప సామాన్యునికి దొరకమంటే దొరుకుతాయా? అందుకే వాడు చివరి మాట అన్నాడు, బహుతపంబులు పొనరించి పడయ్యకున్న. ఇన్ని తపస్సులు చేస్తే నువ్వు దొరుకుతావు, నువ్వెవరి వెనగానే. అప్పుడు ఆవిడ, అదేమిటయ్యా బాబు, నేను నీ కోడల్ని, నీ కొడుకు నలకోబరుడి భార్యని అనగానే, ఓ సోస్, ఇంతకాలం మాకు వరసలున్నాయనుకున్నావు, దేవవేశ్యలకి కూడా వరసలున్నాయని నీ ద్వారా తెలిసింది, వేశ్యకి వాళ్ళేమిటి వరసేమిటి అన్నాడు వాడు. అప్పుడు ఆవిడ, మావయ్య అంత మాట అనకు, ఎంత చెడ్డా, నేను నీ కొడుకుని పెళ్లి చేసుకున్నాను బాబోయ్, నేనే ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు తిరిగేదాన్ని కాదు అని మరొక అద్భుతమైన మాట అంది. ఇప్పుడు నేను చెప్పే పద్యాలు తిక్కన గారి నిర్వచనోత్తర రామాయణంలో అన్నమాట. అసలు జ్యోతిర్లింగం గురించి, రామేశ్వర జ్యోతిర్లింగం గురించి ఆయన రాశాడండి, నా కళ్ళు చెమర్చేయని చెప్తున్నాను కదా దాని గురించి. పొల్లు పగు బ్రహ్మవంశమున్న గుట్టి శృతుల్ పఠించి ఘోర నిష్ఠల తపము పునర్చి బహు సక్రియలూదిన మిమ్ము వంటి పెద్దలే తగువాయున్ వరుసదప్పి చెరించిన ధాత్రి లోపలం కలులిక పాయనే రుచు. ఎంతో పవిత్రమైన బ్రహ్మవంశంలో బ్రహ్మ మానస పుత్రుడు పులస్త్యుడు పుట్టాడు. ఆ పులస్త్యుడు కొడుకు విశ్రవసుడు, ఆయన కొడుకును అంటే నువ్వు బ్రహ్మవంశంలో పుట్టినవాడు. శృతుల్ పఠించి వేదాలు చదివావు, ఘోరనిష్టతో తపస్సు చేశావు, యజ్ఞములు చేశావు, అటువంటి నీలాంటి జ్ఞానులే వావి వరుస తప్పి ఇష్టం వచ్చినట్టుగా కామం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకా లోకంలో తక్కిన వాళ్ళని ఎవరన్నా అడ్డం కొట్టగలరా? వాళ్ళని ఆపగలరా? వాళ్ళు ఇంకా పాడైపోతారు. పెద్దవాళ్ళు చేసే పనులు తక్కిన వాళ్ళు అనుకరిస్తారు, కాబట్టి ఇది తప్పు. కాపథముల్ ధనుజాధినాయక, చెడ్డ మార్గం విడిచిపెట్టు, ప్రజల్ని పాడు చేయకండి. వీడన్నాడు, వావి వరస నాకు చెబుతావా అన్నాడు. ఇప్పుడు నేను చెప్పే పద్యం కంకంటి పాపరాజు గారిది, చెప్పాగా 1750లో రాసిన పద్యం అనమాట, అద్భుతమైన పద్యం. జన్నకుండు సుతుడును జన్నంబు చేసిన పడతి వారేమి కావలయు నీకు అన్నదమ్ములు సోమయాజులై వచ్చిన వనిత వారేమి కావలయు నీకు బావయు మరదియు బవరాన ద్రెళ్ళినా లలనా వారేమి కావలయు నీకు అల్లుడు మామయు అని త్రెళ్ళి వచ్చిన పడతి వారేమి కావలయుకు వావి వరుసలు గణియంపవచ్చితేని లలన మాతోడ మాటాడవశమె నీకు వనిత మాతోడ మాటాడవశమె నీకు చాలు చాలింక వెర్రి వాదాలు మాని వగలు దీరిచి అలవే చిగురుబోని. వాడు చాలా గొప్ప, వీడు తెగ చదువుకున్నాడండి. వీడి ముందు రంభ పాండిత్య అక్కడ వాడు ఏమన్నాడు తెలుసా, ఓ అమ్మాయి ఇందాక నుంచి వావి వరస అంటాం, ఓ చోట ఒక తండ్రి కొడుకు ఇద్దరు యజ్ఞం చేశారు. తండ్రి గారు యజ్ఞం చేశాడు, తండ్రి గారి పక్కనే చాలా చోట్ల అదృష్టవంతులు తండ్రి కొడుకులు యజ్ఞాలు కలిసి పాల్గొనగలుగుతారు. ఈ తండ్రి కొడుకు యజ్ఞం చేసి ఒకేసారి స్వర్గానికి వచ్చారనుకో, ఆ స్వర్గానికి వచ్చిన వాళ్ళు రంభా సంగమం పొందాలి. ఇప్పుడు ఆ తండ్రి కొడుకు నీకు ఏం వరస అవుతారు అన్నాడు. వీడు చచ్చిపోయాక వచ్చే వరస బతికొడుగా చెబుతున్నాడు వాడు. ఎంత జనకుండు సుతుడును జన్నంబు చలిపిన, ఇద్దరు యజ్ఞం చేశారనుకోండి, అందుకే తండ్రి కొడుకు కలిసి యజ్ఞం చేయకండి, లేనిపోని ఇబ్బందులు వస్తాయి రంభకి అక్కడ. ఇప్పుడు వాళ్ళు పైకి వస్తే ఏమవుతారు వారిని?
పోని ఇదో పక్కన పెట్టు. బావగారు మరిది గారు ఇద్దరు కలిసి యజ్ఞంలో పాల్గొన్నారు. సహజంగా లోకంలో బావమరుదులు ఇద్దరు యజ్ఞం చేయొచ్చు. వీళ్ళిద్దరూ కూడా యజ్ఞం చేసిన లేకపోతే బవరాన త్రెళ్ళిన యుద్ధంలో తెచ్చారు. యుద్ధంలో తెస్తే వేరే స్వర్గానికి రావాలి. బావగారు మరిది గారు యుద్ధంలో ఏ కార్గిల్ యుద్ధంలోనో చచ్చిపోయారనుకుంటే వీళ్ళిద్దరూ స్వర్గానికి వస్తే వాళ్ళేమవుతారు. అల్లుడు మామగారు కలిసి అనిలో త్రెళ్ళిన అంటే వాళ్ళు యుద్ధంలో తెచ్చారనుకో, అప్పుడు వాళ్ళు నీకేమవుతారు? ఇలా ఎప్పటికైనా అన్నదమ్ములిద్దరూ సోమయాజులు యజ్ఞం చేసి నీ దగ్గరకు వస్తే వాళ్ళేమవుతారు? వావి వరసల గురించి వాదోపవాదాలు చేస్తే నా దగ్గర నువ్వు ఆ వాదంలో నెగ్గలేవు. అందుకే చాలు చాలు ఇంక వెర్రి వాదాలు మాని వగలు దీరిచియారవే చిగురు పోని అన్నాడు. అద్భుతమైన పటాటోపంతో కూడిన పద్యాలు వాటి. వెర్రి వాదాలు మాను, నా కోరిక తీర్చన్నాడు. ఆవిడ వినల. భయంకరమైన దుర్మార్గుడు వాడు, నీచుడని చెప్పాను కదా, బలాత్కరించాడు. దాంతో ఆవిడ ఏడుస్తూ నలకోబరుడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు నలకోబరుడు, ఓరి దుష్టుడా రావణ, నా భార్యని బలాత్కరించావు కోడలని చెప్పినా వినిపించుకోకుండా ఈ రోజు నుంచి నీకు ఇష్టం లేని స్త్రీ జోలికెడితే నీ తల పగిలిపోతుందని శాపమిచ్చాడు. అది జరిగిన ఏడాది తర్వాత బ్రహ్మగారు ఒక సభ స్థలం సభ పెట్టాడు, బ్రహ్మసభ. ఈ బ్రహ్మసభకి పుంజిక స్థల అనే ఒక అప్సరస బయలుదేరి వెళ్ళింది. మళ్ళీ రావణాసురుడు ఆవిడ్ని చెరిచాడు. కానీ వాడు తలకాయ నూరు మొక్కలు అవల. ఎందుకని? నలకోబరుడి తపశ్శక్తి ఇంత, రావణాసురుడి తపశ్శక్తి కొండంత. ఇక్కడ రాశారు, నలకోబరుడి తపశ్శక్తితో శాపం పెడితే ఆ శాపం రావణాసురుడికి ఇంత కూడా హాని కలిగించలేదు. కాబట్టి నాయనలారా, శిష్యులు గురువుగారికి పోటీగా వేరే పీఠాలు పెట్టి సంస్కృతం నేర్చుకుని శాపం పెట్టినా శిష్య శాపం గురువుగారిని ఏమీ చేయలేదు. గురువుగారి శక్తి ఎక్కడ, శిష్యుడి శక్తి ఎక్కడ, వాడి బతికింత. ఇక్కడ దుష్టకార్యం అనుకోండి, నలకోబరుడు పెట్టిన శాపం ఏమీ చేయలేకపోయిందిటి వాడిని. అందుకే పుంజిక స్థల జోలికి వెళ్ళాడు. ఇప్పుడు పుంజిక స్థల బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది ఏడుస్తూ. బ్రహ్మ, ఇదేమిటే ఈ బట్టలు ఏమిటంటే, నువ్వు ఇచ్చిన వరాల వల్ల గర్వించి నా జోలికి వచ్చి రావణాసురుడు నన్ను చెరిచాడు బాబోయ్ అని ఏడిస్తే, అప్పుడు బ్రహ్మగారు నీళ్లు తీసుకుని, ఓరి రావణ, కామాంధుడవై నా సభలో నృత్యం చెయ్యడానికి వచ్చిన పుంజిక స్థలని అప్సరసని బలాత్కరించావు గనక నీకు ఇదే నా శాపం. ఈ రోజు నుంచి నిన్ను వద్దు అని తిరస్కరించిన స్త్రీ జోలికి వెళ్ళిన తక్షణం నీ తల పగిలిపోయి చచ్చిపోతావని చెప్పించాడు. అప్పటి నుంచి అనమాట ఈ విషయం రావణాసురుడు కూడా చెబుతాడు యుద్ధకాండలో. ఏమయ్యా ఈ సీతను అశోకవనంలో పెట్టి ఎందుకు అంత బతిమలతో? నువ్వు ఇంత పూర్వం చాలా స్త్రీలను బలాత్కరించావు, అలా బలాత్కరించకూడదా అంటే నీ తెలివితేటలు నాకు లేక కాదురా అని కుంభకర్ణుడు కొడుకుతో చెప్పాడు. ఇది బ్రహ్మగారు శాపం పెట్టాడు, నలకోబరుడు శాపం పెడితే నన్ను ఏం చేయదు, కానీ బ్రహ్మగారు వరాలు ఇచ్చిన వాడు శాపం పెట్టాడు, అందుకని తలకాయ పగిలిపోతుంది కనుక ఈ ఎన్ని కోరికలు పుట్టినా అణుచుకుంటున్నాను, ఇష్టమైన స్త్రీనే పొందగలను, ఇష్టం లేని స్త్రీ జోలికెడితే తల పగిలిపోతుంది అన్నాడు వాడు. ఇలా బ్రహ్మగారు కూడా శాపం పెట్టాడు. శాపం పెట్టిన కొద్ది రోజులకే రావణాసురుడు సీతను అపహరించాడు. లంకానగరంలో అశోకవనంలో పెట్టాడు. అప్పుడు రామచంద్రుడు ఆవిడ వెతుక్కుంటూ కిష్కింధ చేరాడు. సుగ్రీవుడి ద్వారా ఆంజనేయుడిని పంపించాడు. సీతాదేవి ఎక్కడుందో కనిపెట్టాడు. ఆ తర్వాత మహాభయంకరమైన రావణాసుర వధ కార్యక్రమం పూర్తయింది. పూర్తయిన వెంటనే తిరిగి వస్తూ వస్తూ రావణాసురుడు ఎన్ని పాపాలు చేసినా అక్కడే ఉంది. మరి వాడు ఎంత పాపం చేసినా, వాడు పులస్త్య ప్రజాపతి వంశంలో పుట్టాడు, బ్రహ్మవంశంలో. కాబట్టి రాముడికి కూడా బ్రాహ్మణ హత్య వచ్చింది కర్మగాలి. ఎలా నీచుల్ని చంపినా వస్తుంది ఎంతో కొంత, అయితే దానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. వాడు అంత పాపాత్ముడైనా పరమదుష్టుడైనా బ్రహ్మవంశంలో పుట్టడం అనే ఒక్క లక్షణం ఉంది కనుక రాముడి చేతుల్లో నల్లని వెంట్రుకలు ములిచాయి. ఈ వెంట్రుకలు పోవాలంటే బ్రహ్మహత్యా పాపం తొలగాలి. తొలగాలంటే ఏం చెయ్యాలి? వెంటనే నందీశ్వరుడు అక్కడికి వచ్చి, మహాప్రభు, రామచంద్ర ప్రభు, నీ వంటి వాడు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే బ్రహ్మహత్యా పాపానికి రేపటి నుంచి ప్రతి వాళ్ళు హత్యలు చేస్తారు. ఇప్పటికే కలియుగంలో సినిమాల్లో ఈ పురోహితుల్ని అవమానం పాలు చేస్తున్నారు. రేపు పొద్దున్న నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే ఆ రాముడు చంపాడుగా, అలాగే మనం చంపేద్దామంటారు. దాంతో ఒక్క పురోహితుడు మిగలడు. కాబట్టి నువ్వు బ్రహ్మహత్యా పాపానికి విరుగుడు చేసుకోమని కానీ ఏం చెయ్యను అన్నాడు ఆయన. శివలింగ ప్రతిష్ట వల్ల మాత్రమే హత్యా పాపాలు తొలగుతాయి. ఇంక ఏ పాపాలు పోవాలన్నా లింగ ప్రతిష్ఠేనండి. మీరు చూడండి ఎక్కడైనా సరే, ఇంక ఏ గుడి కట్టినా ఆ పాపాలు పోవు. కానీ ఒక్క లింగ ప్రతిష్ట, నవగ్రహాలు, ఇంకా
సమస్త దేవతలు అందరూ కూడా జీవితంలో లింగ ప్రతిష్ట చేశారు. రాముడు లింగ ప్రతిష్ట చేశాడు, పంచపాండవులు లింగ ప్రతిష్ట చేశారు, నవగ్రహాలు లింగ ప్రతిష్ట చేశారు, దిక్పాలకులు లింగ ప్రతిష్ట చేశారు. ఇటు రాక్షసులు, ఇటు దేవతలు, ఇటు మానవులు, రాజులు, తరాజులు అనే తేడా లేకుండా జీవితంలో ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం మాత్రం చిట్ట చివరికి లింగ ప్రతిష్టే, లింగ దర్శనమే, లింగ పూజ, అది మాత్రమే మన పాపాలకు ప్రాయశ్చిత్తం. ఆ పాప ప్రాయశ్చిత్తం కూడా చాలా సులభంగా మీరు నిన్న చేసుకున్నారు. ఏమిటో తెలుసా? శనివారం అమావాస్య ఈ రెండూ కలిసి వచ్చిన రోజున లింగం మీద ఇన్ని నీళ్లు పోస్తే చాలు, అటువంటిది పాలు కూడా పోశారు. పాలు మీ పాపాలు అన్నిటినీ తొలగించేసింది. ఏం పాలంటే మాటలు అనుకున్నారా? సకల పాపాలు ఆ పాలు పోయడంతో పోయాయి. తాపాలు, శాపాలు, కోపాలు అన్నీ పోగొట్టే అద్భుతమైన ప్రక్రియ అది. మీకు కలిసి వచ్చింది, నేను చెప్పాక ఈసారి అన్నీ కలిసి వచ్చాయి. కలిసి వచ్చే వాళ్ళకి నడిచి వచ్చే కొడుకు పుడతట. అలాగా భగవంతుడు మీ పుణ్యం ఎప్పుడో చేసి ఉన్నారు, పుచ్చిపోయింది. ఆ పుణ్యం పుచ్చిపోవడం అంటే అంత ఎక్కువైపోయింది అనమాట. ఇంట్లో తిండి ఎక్కువైపోతే తెల్లాక ఏం చేశారు? నిన్న రాత్రి అన్నం అంతా మిగిలిపోతే ఇక తెల్లాక పక్కన పారేశారు. అంత అన్నం ఎక్కువైపోయింది, మీ పుణ్యం కూడా ఎక్కువైపోయింది. గారెలు అన్నంలా ఎక్కువైపోయింది. ఆ పుణ్యం ఎక్కువై నిన్న మీరు శుభ్రంగా అభిషేకం చేసుకున్నారు నిజంగా. కాబట్టి సందేహం లేకుండా మరొక్కసారి ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతగా నమః పార్వతీ పతయే. మొత్తం మీద పాప ప్రాయశ్చిత్తం లింగ పూజ, లింగ ప్రతిష్ట. అందుకని భర్తకి రోజు లింగ అని పేరెట్టుకుంటే రోజు ఏమయ్యో లింగయ్య గారిని పిలిస్తే సగం పాపాలు పోతాయి. ఈ వంకతోనే మొగుడిని పిలుచుకోవచ్చు రోజు అన్నాడు ప్రేమగా. మళ్ళీ ఒరే దిక్కుమలాడని కాకుండా కొంచెం ప్రేమగా ఏమన్నా అరుణ్ గారు సిగ్గుపడిపోతున్నారు. ఆవిడ భక్తితో లింగయ్య గారికి నమస్కారం అనుకున్నారనుకోండి, ఆ లింగ పూజ వల్ల, నామస్మరణ వల్ల పాపాలు పోతాయన్నమాట. ఇప్పుడు రాముణ్ణి నందీశ్వరుడు లింగ ప్రతిష్ట చేయమనగానే వెంటనే సీతాదేవి అంది, అక్కడ లింగం ఇక్కడ లింగం ఎందుకండి? ఏకంగా కైలాసం నుంచి శివుడి మానసలింగాన్ని, పవిత్రలింగాన్ని తీసుకొచ్చేయండి అంది. కైలాసానికి వెళ్ళి ప్రతిష్టకి ముహూర్తం ఎవరు పెట్టారు? నారదుల వారు పెట్టారు. ముహూర్త సమయానికి లింగం ఎవరు తేగలరు? కొంతమందికి పని చెప్పామంటే గురువుగారు, కొంతమందికి మంచినీళ్ళు అంటే వాడు కూడా మంచినీళ్ళు అంటాడు, వాడు తేడు. అలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఉందండి మనకి. వాడు కూడా అలాగే అరిస్తే తాళం అంటే తాళం ఎక్కడ, తాళం ఎక్కడ అంటే కనబడుతుందా? ఒక గురు శిష్యులు ఇద్దరు భోజనానికి వెళ్ళారట. భోజనానికి వెళ్ళిన తర్వాత ఇద్దరు బాగా పూట గారెలు గీర్లు వేశారు. గురువుగారు శిష్యుడు కూడా ఇక పొట్ట వంచడానికి వీలు లేకుండా తలక ఎత్తారు, అంత తిన్నారు. గురువుగారు శిష్యుడు చెక్కులు వేయిట్టి వచ్చారు. ఇప్పుడు గురువుగారికి భక్తాయాసం ఎక్కువైపోయి కిందకి వంగలేక శిష్య అని పైకి చూస్తూ చెప్పులు ఎక్కడున్నాయో వెతికిపెట్టన్నట్ట. ఆకాశంలో అన్ని నక్షత్రాలు తప్ప ఎక్కడా చెప్పులు కనపట్లేదు గురువుగారు అన్నట్ట. ఆయన ఈయనకంటే ఎక్కువ తినేవాడు. ఇటువంటి శిష్యులు కూడా ఉంటే ఉపయోగం ఉంది. కాబట్టి శిష్యుడు అంటే గురువుగారు చెప్పులంటే చెప్పులు, తాళం అంటే తాళం, అన్ని వెతకలిగేవాడు ఉండాలి తప్ప నేను తెచ్చానా నేను తెచ్చానా అని ఎక్కడో పెట్టేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు అటువంటి శిష్యుడు ఎవరిక్కడ అనగానే సీతాదేవి ఇంకా ఎక్కడేమిటి, ఆంజనేయుడి కంటే ఎవరున్నారు? అదిగో ఆ పుణ్యాత్ముడు అక్కడే కైలాసానికి చిటిక వేసే కాలంలో వెళ్ళి ఆ శివుడి దగ్గర మహాలింగాన్ని తేగలడు, దివ్యలింగాన్ని తేగలడు అన్నది. వెంటనే రాముడు, చూసావా అమ్మగారికి నీ మీద ఎంత పక్షపాతమో, రానాయన. రాముడికి తెలియదు చండి, కానీ అమ్మవారి నోటి వెంబడి ఆ మాట వినడానికి ఆ మాట అన్నాడు అనమాట. అమ్మకి ఎక్కువ ఇష్టం ఆయన మీద, తండ్రి కంటే తల్లికి ఎక్కువ ప్రీతి. అందులో ఆంజనేయుడు చేసిన ఉపకారం అంతా ఎంతటండి? ప్రాణాపాయ స్థితిలో ఉన్న సీతామాతకి రాముడు ఉన్నాడు అని చెప్పి అంగుళీయకం ఇచ్చి ఆవిడ చూడామణి పట్టుకెళ్ళి మధ్యలో సంధానం చేసి ఆనందం కలిగించిన వాడు ఆయన. వచ్చేసాడు ఆంజనేయుడు. ఏమిటి ఆజ్ఞ అనగానే, నాయన ఓ ఎర్రని మూతివాడా, వెంటనే కైలాసానికి వెళ్ళింది ఆవిడ. ఆంజనేయమతి పాటలా నన్నం, ఆంజనేయమతి పాటలా నన్నం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, కాంచనాద్రి కమనీయ విగ్రహం, పారిజాత తరుమూల వాసినం, భావయామి పవమానందనం, భావయామి పవమానందనం. ఆంజనేయుడు అంటేనే ఆయన్ని భావిస్తున్నాను, పూజిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? అతి పాటలానందనం. పాటలం అంటే ఎరుపు, మామూలు ఎరుపు కాదు, అతి పాటలం, బాగా ఎర్రగా ఉంటుంది ఆ మూతి అనమాట. కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు కొండలో ఉంటాడు ఆయన శరీరం, మేరు పర్వతంలో ఉంటుంది బంగారు వన్నెలో.
పారిజాత తరుమూల వాసన. ఎప్పటికూడా బదరీ దగ్గర గంధమాదనం అని ఒక పర్వతం ఉంది, బదరీకి కొద్దిగా ముందు ఉంటుందన్నమాట అది. అవన్నీ గంధమాదన పర్వత శ్రేణులు. ఆ గంధమాదన పర్వతం మీద పారిజాత వృక్షాలు అరటి తోట ఉంటాయి, అక్కడుంటాడు ఆయన. అటువంటి వాణ్ణి వాయుపుత్రుణ్ణి ధ్యానిస్తున్నాను అని ధ్యానించి మరీ వెళ్ళు కైలాసానికి వెళ్ళి శివలింగం దివ్యలింగం పట్టుకురా. అక్కడి నుంచి తెచ్చే లింగం చాలా గొప్పదవుతుంది కనుక శివుడు స్వయంగా ఇస్తాడు కనుక అనగాని ఈయన మహావేగంతో వెళ్ళిపోయాడు. వాయువేగ మనోవేగాలని తిరస్కరిస్తూ వెళ్ళాడు. తిరస్కారి త్వరాహంకృతి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినుభవంతు.